ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తారా అని ఫైర్ అయ్యారు మాజీ రాజ్యసభ సభ్యులు బీజేపీ నేత గరికపాటి మోహన్ రావు. ఇటీవల ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు బనాయించడం ఏమిటని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అన్నారు. ఈ నెల 15న బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శిస్తారని తెలిపారు. మరి ఎందుకు ఇట్లాంటి సాయి గణేష్ జీవితాలు ఎంతమంది జీవితాలు ఈ రకంగా ఈ ఖమ్మం జిల్లాలో ఈ ఖమ్మం పట్టణంలో ముగియబోతున్నాయి? ఎవరు కార్యకర్తలు? ఏం అఘాయిత్యం చేశాడా సాయి గణేష్ చెప్పండి? దొంగతనాలు చేశాడా? హెరాజ్మెంట్ చేశాడా? లేదా గంజాయి స్మగ్లింగ్ చేశాడా? ఏం చేశాడు అక్కడ? ఎక్కడన్నా అన్యాయం జరుగుతుందో తప్పు జరుగుతుందో చిన్న వయసులో ఉడుకు రక్తం కాబట్టి ఉద్రేకమైన మనసుభావ స్వభావం ఉంటుంది కాబట్టి నిలబెట్టాడు, అడిగాడు. దానికి 16 కేసులు పెట్టి రౌడీ షీటర్లు పెట్టాల్సినంత అవసరమా? అవసరం అంటే ఇక్కడ పాలన అక్కడ జరుగుతూ ఉంది. అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది? డెమోక్రసీ ఎక్కడుంది? ఎదురు తిరిగితే రౌడీ షీటరా? ఏదన్నా మాట్లాడితే కేసా? నెల రోజులు పాదయాత్ర చేసి ఆయన ఇంటికి కూడా పోకుండా 14వ తారీఖు రాత్రి వీలవుతే ఖమ్మంలోనే వచ్చి పడుకొని 17వ తారీఖు నాడు ఈ కుటుంబాలని, ఎవరైతే సాయి గణేష్ చనిపోయిన అబ్బాయి ఉన్న కుటుంబం, తర్వాత ఆ అమ్మాయి విజయ వారి కుటుంబాలను పరామర్శించేసి కార్యక్రమం పెట్టుకున్నారు.